అప్పుడప్పుడు ఆలస్యం కూడా మంచిదే, ఆలస్యం కూడా కొన్ని దాగి ఉన్నటువంటి మంచితనాన్ని బయటికి తీస్తుంది అనడంలో ఇక్కడ ఒక చోటు చేసుకుంది. ముంబై నుంచి గీతాంజలి ఎక్స్ప్రెస్ లో వస్తున్న పెళ్లి బృందం శుక్రవారం మధ్యాహ్నం 1:05 హావడా చేరుకోవాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు బయలుదేరే హావడా గుహవాటి సరాయిఘాట్ ఎక్స్ప్రెస్ లో వారు తదుపరి ప్రయాణం కొనసాగించాలి. కానీ గీతాంజలి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావడంతో తదుపరి రైలును అందుకోలేమని భావించిన బృందం ఎక్స్ ద్వారా రైల్వే వర్గాల సహాయాన్ని కోరింది. వారికి విషయం చూపాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో డిఆర్ఎం స్పందించి రైలును కాసేపు నిలుపు చేయించారు. సాయంత్రం 4:08 గీతాంజలి ఎక్స్ప్రెస్ రాగానే వారిని బ్యాటరీ వాహనాల్లో 24వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 9వ నెంబర్ ప్లాట్ఫామ్ కు అధికారులే తరలించి ఆ తర్వాతే రైలును పంపించారు. అలా రైలును ఆపకపోతే పెళ్లి కుమారుడు సహా బృందమంతా ఇబ్బందులు పాలయ్యేదంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలు అందించడం తమ నైతిక బాధ్యతని రైల్వే అయితే బదులిచ్చింది.